మనిషి అంటేనే ఆలోచనలు, ఆలోచనలు అంటేనే చీమల పుట్టలు లాంటివి. వస్తున్న చీమల పుట్టల్లో నుంచి పాము వస్తుందా చీమ వస్తుందా అన్నదానికి ఆలోచన అంటారు. పాము వచ్చే ఆలోచనలోనేమో బెదిరిపోతాము, చీమ వస్తే ఆలోచనలో తీసి పారేద్దామనే ఆలోచనలు ఉంటారు. ఉండేదేమో ఇక్కడ, మనసేమో ఎక్కడ. కారణం ఏంటి అంటే, బలవంతంగా నేను ఎవరి కోసమో ఇక్కడ ఉన్నాను, ఎవరి కోసమో చేస్తున్నప్పుడు మెదడు ఎప్పుడూ మనతో సహకరించదు, ఆలోచనలతో ఉండిపోతూ ఉంటుంది. సినిమా హాల్లో కూర్చున్నప్పుడు తెరపైనటువంటి సినిమాని పరీక్షగా చూస్తూ, కామెడియన్ వేసినటువంటి జోక్స్ కూడా శ్రద్ధగా వింటూ, ఒక్కసారి విన్నంగానే అవన్నీ మనకి గుర్తింపుగా ఉండిపోతూ, ఇప్పుడు మనం బయోపిక్స్ అంటూ కూడా చాలా చూస్తూ, ఓహో అప్పటి సినిమా ఇప్పుడు యాక్షన్, అప్పుడు మమకారం ఇప్పుడు ఇవి అంటూ ఆనందిస్తున్నాం కదా. అంటే ఆలోచనలు ఎన్ని మారినా, వ్యవసాయం ఎన్ని మారినా, చేయవలసిన పనిలో ప్రజ్ఞ ఉంటే ఆలోచన ఎప్పుడు సంస్కారంగా మారుతుంది. ఆ సంస్కారంగా మారాలి అన్నప్పుడు చేయవలసిన పనులు ఏంటి, ఆ ఆలోచనలు ఎలా నియంత్రించుకోవాలి, ఆ ఆలోచనలో ఉన్నటువంటి పరిపక్వతను ఎలా పొందాలి. ఆలోచన కావాలి అన్నప్పుడు పుస్తక పఠనం అనేది చాలా ఇష్టం, అది మార్చుకోవాలి. చదువు వల్ల కన్నా పుస్తకంలో చదవటం, ఆ పుస్తకంలో చదివిన అంశాలని ఒక ఉత్తరం రూపంలో నీకు తెలిసిన వాళ్ళకి పంపించటం వల్ల, ఇవరకు రూపంలో పెన్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు పంపిస్తూ ఉండేవారు. ఈ చేయటం వల్ల ఏమవుతుందంటే, నువ్వు చదివిన దానికి నువ్వు ఆలోచించడానికి నియంత్రణ ఏర్పడి ఏకాగ్రత పెరగటం వల్ల రాయటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం సెల్స్ వచ్చిన దగ్గర నుంచి రాయటం పోయి ఆలోచనలు అయితే పరిగెత్తుతున్నాయే కానీ, మమకారాలు తగ్గిపోతూ, అహంకారాలు పెరిగిపోతూ, సహకారాలు లేకుండా వ్యవహారాలలో దెబ్బలు తింటూ, మనసు యొక్క కూలిపోతూ, తెలియనటువంటి కూబస్త మండూకంలాగా మారిపోతుంది. ఒకప్పుడు కప్పని కూబస్త మండుకోము అనేవారు, కానీ కూబస్త మండూకం కూడా ఒక ప్రజ్ఞ ఉంది. అది ఉష్ణోగ్రతను తట్టుకోగలదు, అవసరమైనప్పుడు తన గుండెని కొట్టుకోవటానికి కూడా నియంత్రించుకోగలదు, అలాగే వేడిని ఎలా తట్టుకోవాలో తెలుసుకోగలిగింది ఆ కూబస్తుకు మండుకమైనటువంటి కబ్బకు బాగా తెలుసు. అందుకే ఆ స్థానంలో ఉన్నా కూడా పరిస్థితులు, ఎండాకాలంలో బావిలో నీళ్ళు ఆగిపోయినా ఆ మట్టిలో ఉండిపోయి గుండె కొట్టుకోవటాన్ని తగ్గించుకుంటూ మళ్ళీ నీళ్ళు వచ్చేప్పటికీ మళ్ళీ తిరిగి తన జీవితాన్ని పొందగలిగే స్థానికి వచ్చింది. మరి కూబస్తుకు మండుకం కన్నా మనం తక్కువైపోతున్నావా? ఆలోచనలేమో పరుగెత్తుతూ ఉన్నాయి జింకపిల్లలాగా, కానీ వ్యవహారం చేసే పనులలో మటుకు మనకు తెలియకుండానే మనకి లైక్స్ మీద పెరిగిపోతుంది, కేర్స్ మీద తగ్గిపోతుంది. అంటే నాకు లైక్ పొద్దున్న లేవంగానే ఎలా వస్తాయని ఆలోచిస్తున్నామే కానీ, మనకి అమ్మకి ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను కూర ఎలా తొరిగి ఇవ్వాలి, ఇవి ఆలోచనలు చేసుకోవటం లేకపోతున్నాం. అలాగే అత్తగారింటికి వెళ్ళంగానే నేను వెళ్ళిన 4 నెలలో 3 నెలలో మహారాణిగా చూసుకుంటారు, తర్వాత ఆ ఇంట్లో వ్యక్తిగా మారకపోయావంటే సమస్యలకు నిలయంగా మారుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఒక వారం రోజులు నువ్వు ఏదన్నా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయడానికి ఆస్కారం ఉంటుంది, వారం తర్వాత నెల జీతం తీసుకున్న తర్వాత అందులో పరిపక్వత రాకపోతే చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. బ్యాంకుకు వెళ్ళినప్పుడు 5 నిమిషాలు ఉంచడానికి అబ్బో అనే ఇప్పుడు మనిషి, మరి నీవు చేస్తున్న పనిలో 5 నిమిషాలలో ఎంత చేయగలుగుతున్నావని ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా? డబ్బు దొరకట్లేదు, ఏటీఎంలన్నీ ఖాళీగా ఉన్నాయి, మన బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే ఫైన్లు వేసే బ్యాంకులు పెరిగినాయి, కానీ మనం వాడే విధానంలో, మనం వాడే డబ్బులో ఎంత మార్పు వచ్చిందో ఎప్పుడన్నా ఒకసారి ఆలోచించావా? ఎవరైనా పేటీఎంస్ అని ఇప్పుడన్నా అనుకున్నావా? మనీ ట్రాన్సాక్షన్ మొబైల్లో వస్తాయని అనుకున్నావా? ఇప్పుడు ఎవరన్నా వెళ్తుంటే అయ్యో నేను 2000 రోజులు చూడలేదు అనుకోకుండానే మార్పులు ఎలా జరుగుతున్నాయో చూసాం కదా. డబ్బు క్యాష్ క్రెడిట్ కార్డ్స్లలో డెబిట్ కార్డ్స్లలో మారిపోయింది, రకరకాల పేటీఎంస్లలోకి మారిపోయింది, అన్నీ మారిపోయింది. అక్కడ డబ్బు ట్రాన్సాక్షన్ లేదు, కానీ అప్పుడు ఒక వస్తువు ఇస్తే ఒక వస్తువు కొనుక్కునే స్థాయిలో ఉండేవాళ్ళం. దాని నుంచి కొంత ఒక్కొక్క వాళ్ళకి కావాల్సిన వస్తువు ఇచ్చి మనకు కావాల్సిన వస్తువు తెచ్చుకునేదానికి వచ్చాం. దాని తర్వాత బంగారం వెండి లాంటి నాణ్యాలను తయారు చేసుకొని ఆ వస్తువును కొనుక్కుంటూ ఈ రోజునాడు క్యాష్ అనేది ఏమీ లేదు. కానీ ఈ క్యాష్ అనే దాన్ని ఎవరు క్రియేట్ చేసాం? మనకి వ్యవహారానికి
సరిగ్గా ఉండటానికి కొన్ని దేశాలలో పౌండ్స్, కొన్ని దేశాలలో డాలర్స్ మన దేశంలో రూపాయిగా మార్చుకున్నాం. కానీ రూపాయిని చూసి భయపడే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు. రూపాయిని చూసి బెదిరిపోతూ రైతన్నవాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కంచంలో అన్నం వస్తేనే కదా, రైతు ఉంటేనే కదా కంచంలో అన్నం వచ్చేది. అన్నం ఉంటేనే కదా మన జీవితం ఉండేది, గాలి తర్వాత స్థానానికి, మన తినే ఆహారానికి. విదేశాలలో రైతుకి, టీచర్కి న్యాయ వ్యవస్థలోనూ ప్రతి చోట్లోనూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. కానీ మన దగ్గర ఆ స్థానం లేదు. కానీ అక్కడ రైతు కానీ కల్తీ చేసిన టీచరు చేయవలసిన స్థానం సరిగ్గా చేయకపోతే ప్రతి దానికి ఫలితాలు కూడా కఠినంగా ఉంటాయి. మన దగ్గర చర్య అనేది చుట్టరికంగా మారిపోయింది. చుట్టరికంగా మారటం వల్ల విద్యాలయాలలో ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలు గవర్నమెంట్ వారి యొక్క పిల్లలు కానీ యువత మటుకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఎదురు చూస్తుంది. మరి ఇది ఒకసారి ఆలోచిద్దాం. మనందరం కలిసి మన ఇంటిని మార్చుకుందాం. అదే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ని తెస్తే మనం ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రుల్లో మార్పు జరుగుతుంటుంది. ఒకప్పుడు హైదరాబాద్లో జనాన హాస్పిటల్ అంటే పిల్లలు పుట్టడానికి పేరు ప్రఖ్యాతులు కాంచింది. అది ఏం జరిగిందో మాయ తెలియదు, కానీ ప్రస్తుతం బీదవారికి మటుకే అది స్థానంగా మారింది. ఆలోచించుదాం. మనం దీన్ని, మనకు కావాల్సిన దీనికి, మనం కట్టే ట్యాక్స్ వీటి దీనికి, మనం చేసే పనులకి ముందరడుగు మనమేద్దాం. అప్పుడు సక్రమైనటువంటి న్యాయ వ్యవస్థ, సక్రమైనటువంటి విద్యా వ్యవస్థ. అందువల్లే అంటారు ఐరన్ లేడీ ఆఫ్ యూకే, ఐ కెనాట్ చేంజ్ ఎస్టర్డే, నిన్నటి రోజు నేను మార్చలేను, ఈ రోజు నాకు ఇవ్వండి రేపు రోజును మారుస్తానని. మనం ఎంతసేపటికి నిన్నటి రోజు గురించి కొట్లాడుకుండే వాళ్ళని చూస్తున్నాం, కానీ భవిష్యత్తులో వేయవలసిన మార్గాలను గురించి ఆలోచించే చర్చలకి మనం వెళ్ళలేకపోతున్నాం. ఒక్కసారి యువత మార్చుకుంటే, అనుభవంలోకి తెచ్చుకుంటే చక్కటి ప్రజ్ఞ వస్తుంది. ప్రజ్ఞ వస్తే ప్రతిభా పాఠశాలలు పెరుగుతూ ఉంటాయి. అది ఒకటి. రెండవది, మనకి దురదృష్టకరమైంది, మంచి న్యూస్ అన్నీ ఆఖరి పేజీలో పడతాయి, చెడు న్యూస్ అంతా ముందర వస్తుంది. భూకంపం వచ్చిందంటే పెళ్ళి పరిగెత్తింది, ఎలుకకు ఇదయింది, ఇక్కడ ఇవి జరిగింది అనే విషయం వీటి గురించి కాకుండా ఆ విషయముల భూకంపంలో చర్యలు ఎవరెవరు ఏం చేశారు, ప్రజలు ఎలా పాల్గొన్నారు, దానిలో ఉన్నటువంటి ప్రజ్ఞను ఎలా చూపించారని చేస్తే 5 రోజుల తర్వాత 70 ఏళ్ల ముసలామిడ భూమిలో నుంచి తీసి ఊపిరి కొన ఊపిరితో కొట్టుకుంటున్నంతది, అది ఎంత సిగ్గుచేకరమైనటువంటి చర్య. అదే విదేశాలలో కుక్కర్లకి ట్రైనింగ్ ఇచ్చి భూమి లోపల ఎవరన్నా ఉన్నారని కొన్ని గంటల్లోనే తీస్తున్నారు. మరి మనం ఎలా మారాలి? మన దగ్గర మన జనాభా ఎంత, ప్రజ్ఞ ఎంత ఉంది తెలుసుకుంటే మార్పు చేయగలుగుతాం. మారాలి అంటే మా ఇంటికి నువ్వేం తెస్తావని కాకుండా నేను నీ దేశానికి ఏం చేస్తానని చెప్పినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, కెనడీ లాంటి వాళ్ళని మొట్టమొదటిగా తలుచుకొని దేశానికి నేనేం చేయగలను అనేది నీతి నిజాయితీగా చేయగలిగితే దేశం అప్పుడు నీకేం చేస్తుంది అనే క్వశ్చన్కి కారణమవుతుంది. నీ వేలు ముద్దరిని ఒకప్పుడు పనికిరాదు చదువుకోని వాళ్ళు అంటున్నారు, ప్రస్తుతం వేలు ముద్దరేస్తేనే దానికి గుర్తింపు వస్తుంది. నీ వేలు ముద్దరికి ఇంపార్టెన్స్ ఇద్దాం. దేవుడు ఇచ్చిన వేలు ముద్దరికి గౌరవించుకుందాం, మార్పు తెచ్చుకుందాం, ఆలోచన తీరులో ప్రజ్ఞ తెచ్చుకుందాం. అప్పుడు ఏకలవ్యుణ్ణి తలుచుకుంటే విగ్రహం ముందు నేర్చుకున్నటువంటి వాడు గొప్పవాడా, క్షమాగుణం ఇచ్చినటువంటి జీజస్ గొప్పవాడా, ప్రేమ సాగరము ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టమన్నటువంటి అల్లా గొప్పవాడా, ఆలోచించుకుందాం. ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ యూ మేక్ ఎ చేంజ్.